చీరాల ఏరియా వైద్యశాలలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సమన్వయకర్త ఎస్ ఉషా తనిఖీలు చేపట్టారు. ఓపీ విభాగం వరెస్ట్ అంటూ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ తిరుపాలపై అసహనం వ్యక్తం చేశారు. పేషెంట్ నమోదు ప్రక్రియ సరిగా లేవని ఆమె పెదవి విరిచారు. ఆసుపత్రిలో మత్తు డాక్టర్ వ్యవహార శైలిపై సమాజ్వాదీ పార్టీ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఒంగోలు నుంచి డీసీహెచ్ఓ వచ్చారు. ఆసుపత్రిని సడన్గా విజిట్ చేయటం జరిగింది. ఓపీ బ్లాక్లో కొన్ని వస్తువులు లేవన్న దృష్టికి వచ్చినాయి. అవన్నీ లోకల్గా హెచ్డిఎస్ ఫండ్స్ నుంచి కొన్ని తర్వాత జిల్లా లెవెల్లో చేయాల్సిన జిల్లా లెవెల్లో, స్టేట్ లెవెల్లో చేయాల్సిన స్టేట్ లెవెల్లో ఈ వస్తువుల గురించి మేము చేయాల్సింది చేసి ప్రజలకి మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలని అనుకుంటున్నాము. ఎక్స్రే మిషన్ ఒకటి చాలా కాలం దాదాపు 5-6 నెలల నుంచి పనిచేయట్లేదు అన్న దృష్టికి వచ్చింది. అది యాక్చువల్లీ ఈ లేదండి, అతో డాక్టర్ గారు ఉన్నారు, డాక్టర్ శారదాబాయి. అవి ఆరోగ్యశ్రీ కింద కేసులు చేయమని చెప్తున్నాం మేము కూడా. సీఎం అవి కూడా ఇక్కడ వస్తువులు ఉన్నాయి, ఎక్స్రే మిషన్ లేకపోవటం మూలంగా కొంత మనకి సేవలు అందించడంలో కొంచెం ఇది జరుగుతూ ఉంది, లోపం జరుగుతుంది. ఎక్స్రే మిషన్ కనుక వస్తే మనకి ఆల్మోస్ట్ ఆర్థో కేసులన్నీ ఇక్కడే డీల్ చేసుకోవచ్చు. అవినీతికి పాల్పడ్డదని దాని మీద ధర్నా చేసిన అది స్పందన స్పందనలో ఇచ్చారు. కలెక్టర్ గారు ఎంక్వైర్ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయమన్నారు, అది కూడా ఎంక్వైర్ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేస్తాం. ఇప్పుడు తమరు ఈ రోజు విచారణలో ఉండగానే ఇప్పుడు స్ట్రక్చర్ లేకుండా తీసుకొచ్చారు పేషెంట్ని, దాని మీద కూడా మేము విచారణ సూపరింటెండెంట్ గారు ఎవరన్నా అడుగుతాము. ట్రాలీస్ వీల్ చైర్స్ పరిస్థితి ఏంటన్నా అది కనుక్కొని అవి కూడా ఒకవేళ రిపేర్ ఉంటే రిపేర్ చేయించడం జరుగుతుంది. ఇప్పుడు చీరాలలో ఎముకల సమస్యలకు ఓపీ మరియు ఎక్స్రేకి డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల. సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివల్.